ఇతరులు లోనికి రాకూడదు అంటూ బోర్డు పెట్టిన గ్రామం. కారణం విచిత్రమే, షరతులు వింతే. ఇతరులు లోనికి రాకూడదు అనే ఈ బోర్డు సాధారణంగా ప్రభుత్వ రక్షిత కార్యాలయాల వద్ద లేక ప్రైవేట్ కార్పొరేట్ ఆఫీసుల వద్ద కనిపిస్తుండడం కద్దు. అయితే ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూల గ్రామం తమ ఊళ్ళోకి అనుమతిని నిరాకరిస్తూ ఈ బోర్డు పెట్టడం ఒక విశేషమైతే, అందుకు వారు చెప్పిన కారణం ఇంకా విచిత్రంగా ఉంది. అంతేకాదు, ఒకవేళ తమ ఊళ్ళోకి ఎవరైనా రావాలనుకుంటే అందుకు పాటించాల్సిన షరతు కూడా వింతగానే ఉంది. ఇన్ని విశేషాలతో చర్చనీయాంశంగా మారిన ఆ ఊరు, ఆ బోర్డు, దాని వెనుక కారణాలేంటో తెలుసుకోవాలని ఉందే. అయితే ఇప్పుడు వినండి. ఇతరులు లోనికి రాకూడదు అనే ఈ బోర్డు పెట్టింది శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీలోని చెక్కపురం గ్రామస్తులు. ఆ మేరకు వాళ్లు తమ ఊరి ఎంట్రన్స్ లోనే ఈ హెచ్చరిక బోర్డును గ్రామంలోకి వెళ్లే రోడ్డుకు అడ్డంగా పెట్టేసి దారి మూసేశారు. ఊళ్ళోకి రాకుండా నిషేధాన్ని విధించడానికి ఈ గిరిజన గ్రామస్తులు చెబుతున్న కారణం, తమ ఊళ్ళో పండుగ చేసుకుంటున్నారట. చెక్కాపురం గ్రామంలో ఈ నెల 19 నుంచి 24 వరకు గజం కంది పండుగ చేసుకుంటున్నామని, ఆ పండుగకు ఎవరు పడితే వారు, ఎలా పడితే అలా రావడానికి వీల్లేదని, అందుకే ఆ బోర్డు ఏర్పాటు చేశామని వారు చెబుతున్నారు. పండుగ జరిగే ఈ 5 రోజులు తమ గ్రామంలోకి ఇతరులు రాకూడదని, ఒకవేళ ఏదేని కారణం చేత వస్తే పండుగ రోజులు అయ్యేంత వరకు తిరిగి వెళ్లరాదని వారు చెబుతున్నారు. అంతేకాదు, ఆ మేరకు హెచ్చరికలతో కూడిన బ్యానర్లు, పోస్టర్లు సైతం ఏర్పాటు చేశారు. అంతేకాదు, తమ హెచ్చరికలకు తగిన విధంగా పండుగ మొదలైన నాటి నుంచి గ్రామస్తులు ఒక్కరు కూడా ఊరు దాటి బయటకు రావడం గాని, గ్రామంలోకి ఎవరు ప్రవేశించకుండా గాని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.